హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అత్యంత ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన రోజు మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఎందుకో మీకు తెలిసే ఉంటుంది అర్థమై ఉంటుంది నిన్న వెలువడినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నిరుద్యోగులలో కొత్త సంతోషము కొత్త ఉత్సాహము అదేవిధంగా కొత్త ఆశలు చిగురించడం అయితే జరిగింది దీనికి కారణము గత రెండు సంవత్సరాలు నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు మార్చిలో బయటకు వచ్చినటువంటి ఈ పేపర్ లీకేజ్ ఇష్యూ అదేవిధంగా మాస్ దాంతో దాంతోపాటు అనేక పరీక్షలు వాయిదా పడడము క్యాన్సల్ అవ్వడము ఇప్పటికీ కూడా విడుదలైన నోటిఫికేషన్ సంబంధించి దాదాపుగా ఏ నోటిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకపోవడము ఇలా అనేక సమస్యలు ఎదుర్కొని తీవ్రమైన నిరాశ తీవ్రమైన కోపంలో ఉన్నటువంటి నిరుద్యోగులు నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కాస్త రిలాక్స్ అయినట్లుగా కనిపిస్తుంది ముఖ్యంగా మార్పు కోసము గట్టి ప్రయత్నం అయితే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం చేపట్టే విధంగా స్పష్టమైన స్థానాలు గెలిచే విధంగా ఈ బాధ్యతను అంటే కాంగ్రెస్ని గెలిపించే బాధ్యతను తీసుకున్న నిరుద్యోగులు సక్సెస్ అయ్యారు అయితే నిరుద్యోగులను గెలిపించాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే అరవై నాలుగు స్థానాలు గెలిచి స్పష్టమైన మెజార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి నెక్స్ట్ అంటే ఈ ప్రభుత్వాన్ని నమ్మి నిరుద్యోగులు ఓట్లు వేశారు ఓట్లు వేయించారు కాబట్టి కాబట్టి ఈ బాధ్యత అయితే ఖచ్చితంగా నెరవేర్చాలి అయితే నిరుద్యోగ యువత నిజంగా ఎన్నికలను ప్రభావితం చేసిందా నిరుద్యోగుల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత లాభం జరిగింది నిజంగానే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది నిరుద్యోగులేనా అని దానిపైన కొంత అనాలిసిస్ దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కోరుకుంటున్నటువంటి వెంటనే ఆశిస్తున్నటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి వేటిని ఎక్కువగా ఫోకస్ చేశారు వేటి మీద ఆలోచిస్తున్నారు అనే దానిపైన నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిన పోల్ ఆధారంగా కూడా మీకు కొంత అనాలసిస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వాలి ముఖ్యంగా మనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రీచ్ అవ్వాలి అదేవిధంగా ఎన్నికలలో ముప్పై తొమ్మిది స్థానాలు సాధించి రెండవ స్థానానికి పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా చేరాలి ఎందుకంటే నిరుద్యోగులు అనేవాళ్ళు ఎంత కీలకము నిరుద్యోగులను పట్టించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది వాళ్ళ యొక్క పాత్ర ఎంత ఉంది వాళ్ళని విస్మరిస్తే జరిగేది ఏంటి అనేది కూడా అందరికి తెలియాల్సిన అవసరం ఉంది అయితే ఈ వీడియో అనేది ఎవరికి కూడా అనుకూలంగా అంటే ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కానీ ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కానీ చేస్తున్నది కాదు కేవలము తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల యొక్క పక్షాన వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క అభిప్రాయాలను కేంద్ర కేంద్రంగా చేసుకొని చేస్తున్నటువంటి వీడియో కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ఓకే ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే పూర్తిగా చూస్తే నేనేం చెప్తున్నా అనేది నా అనాలిసిస్ మీకు అర్థమవుతుంది సగం సగం చూస్తే మాత్రం మీరు సగం సగన్ నాలెడ్జ్తో మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది ఓకే అయితే నిరుద్యోగులు కోరుకుంటున్నటువంటి పది అంశాలు అని హెడ్లైన్ పెట్టినప్పటికీ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అసలు నిరుద్యోగుల యొక్క పాత్ర ఎంత నిజంగా నిరుద్యోగులే గెలిపించారా అని చెప్పేసి ఆలోచ అంటే అనాలసిస్ చేద్దాం సో నా ఉద్దేశంలో నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎలక్షన్స్ని అనాలసిస్ చేస్తే నిరుద్యోగుల యొక్క రోల్ అనేది చాలా కీలకంగా మారింది నిరుద్యోగులే నిజానికి ఈ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వడము బీఆర్ఎస్ పార్టీని కొంత వెనకంజకు నెట్టివేయడం అయితే జరిగింది సో ఏ విధంగా అంటే కొంత చూసినట్లయితే మనము కొన్ని స్టాట్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకు తెలుసు ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాలు గెలుచుకున్నది వచ్చినటువంటి ఓట్లు అంటే ఓట్ షేర్ ఎంత మొత్తం ఓట్లలో పోలయ్యి చెల్లిన ఓట్లలో పోలైనటువంటి ఓట్లలో ఎన్ని వచ్చినాయనంటే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా థర్టీ నైన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంటేజ్ వచ్చింది అదేవిధంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినప్పటికీ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది అంటే ఇక్కడ స్థానాలు చూసినట్లయితే మనకు గ్యాప్ ఎక్కువ ఉంది ఇది థర్టీ నైన్ ఇది సిక్స్టీ ఫోర్ అంటే ఇరవై ఐదు స్థానాలు ఇరవై ఐదు స్థానాలు తేడా కనిపిస్తుంది డిఫరెన్స్ అయితే ఉంది కానీ ఓటింగ్ పర్సంటేజ్లో మాత్రము జీరో పాయింట్ టూ సారీ టూ పాయింట్ జీరో ఫైవ్ మాత్రమే రెండు పాయింట్ సున్నా ఐదు మాత్రమే ఉంది అదేవిధంగా బీజేపీ బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినప్పటికీ పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా మంచి ఓట్ చేరే పొందడం అయితే జరిగింది నెక్స్ట్ ఎంఐఎం ఎంఐఎం పార్టీకి సెవెన్ సీట్స్ వచ్చినాయి టూ పాయింట్ టూ 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 పాయింట్ డబల్ టూ ఓట్లు వచ్చినాయి అదర్స్ అదర్స్ అంటే సిపిఐ ఒక స్థానాన్ని గెలుచుకుంది ఈ గెలిచినటువంటి సిపిఐకి జీరో పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ ఓట్ షేర్ అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఈ మూడు పార్టీలను ప్రస్తుతానికి పక్కన పెడితే ఐఎన్సీ బీఆర్ఎస్ ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే షిఫ్ట్ అయ్యింది అంటే స్వింగ్ అయింది కాబట్టి ఐఎన్సీకి కాంగ్రెస్ పార్టీకి ఈసారి స్పష్టమైన మెజారిటీ అంటే ఆ మ్యాజిక్ ఫిగర్ అంట కదా అరవై సీట్లు దాటి ఆ పైన అరవై నాలుగు గెలుచుకోవడం జరిగింది కాబట్టి ఇందులో ఈ టూ పాయింట్ జీరో ఫైవ్ ఈ తేడా అనేది ఎక్కడ క్రియేట్ అయింది ఎక్కడ జనరేట్ అయింది ఎక్కడ కనిపిస్తుంది అంటే నా ఉద్దేశంలో వీళ్ళంతా నిరుద్యోగులే నిరుద్యోగులే ఎందుకు అని అంటే మొత్తము ఓట్లు అంటే ఈ పోలైనటువంటి ఓట్లు ఉన్నాయి కదా మొత్తం ఓట్లు చూసినట్లయితే రెండు కోట్ల ముప్పై రెండు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు ఓకే రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు ఓట్లు పోలైతే టూ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ రెండు పాయింట్ సున్నా ఐదు శాతము అనగా నలభై ఏడు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల పదిహేను అంటే ఈ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల పదహారు అనేది దాదాపుగా మ్యాక్సిమం అది నిరుద్యోగులే ఎందుకంటే ఏ నోటిఫికేషన్ చూసినా కూడా మెజారిటీ ఆఫ్ ద నోటిఫికేషన్స్ అప్లికేషన్స్ ఎవరు ఉన్నాయని అంటే ఐదు లక్షలకు దగ్గరగా ఈ నిరుద్యోగులకు ఉన్నాయి అంటే గ్రూప్ టూలో ఐదు లక్షల పైన నోటి అప్లికేషన్స్ అదేవిధంగా గ్రూప్ వన్లో మూడు లక్షల పైన మూడు లక్షల ఎనభై వేల అప్లికేషన్స్ గ్రూప్ త్రీలో ఐదు లక్షల పైన అప్లికేషన్సు అదేవిధంగా గ్రూప్ ఫోర్లో పది లక్షల వరకు అప్లికేషన్స్ అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐక్స్ చూసినట్లయితే కూడా వాటికి ఐదు లక్షల వరకు అప్లికేషన్స్ అంటే తెలంగాణలో ఒక్కొక్కరు మూడు నాలుగు ఉద్యోగాలు కూడా అప్లై చేస్తారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులు ఇరవై నుంచి ముప్పై లక్షలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ యాక్టివ్గా ఉన్నటువంటి నిరుద్యోగులు దాదాపుగా ఐదు నుంచి పది లక్షలు సో ఇక్కడ వచ్చినటువంటి ఓట్ షేర్ కూడా డిఫరెన్స్ కూడా ఈ రెండు పార్టీల మధ్యలో నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల పదిహేను అంటే నా ఉద్దేశంలో వీళ్ళంతా కూడా దాదాపుగా వీళ్ళంతా కూడా కాంగ్రెస్కి వేయడానికి కారణము ఈ రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి అంశాలు ముఖ్యంగా పేపర్ లీకేజ్ ఇష్యూస్ వాటితో పాటు ఇతర పరిణామాలు వీళ్ళంతా కూడా నిరుద్యోగులే దానితో పాటు ప్రతి నిరుద్యోగి కూడా తన కుటుంబంలోని వ్యక్తులను కూడా ప్రభావితం చేశారు తన తల్లి తండ్రులకు ఓటు ఉంటే వాళ్ళని సోదరులకు ఓటు ఉంటే వాళ్ళని దగ్గర బంధువులు వాళ్ళ మాట వినేటువంటి ఇతర పర్సన్స్ని కూడా చాలా వరకు ప్రభావితం చేసినట్లుగా గ్రౌండ్ లెవెల్లో కూడా నా చుట్టు చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో కూడా నేను గమనించడం జరిగింది సో ఈ విధంగా నిరుద్యోగులు ఈ విజయాన్ని ప్రభావితం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కింది అని అంటే అది నిరుద్యోగుల వల్లనే కాబట్టి ఈ విజయము కాంగ్రెస్కి వచ్చినటువంటి ఈ విజయము నా ఉద్దేశంలో నిరుద్యోగుల విజయము అయితే ఇప్పుడు ఏ పార్టీకి ఇచ్చినా కూడా ఈరోజు కాంగ్రెస్ కాకుండా బీజేపీ వచ్చినా లేదంటే వేరే ఏ పార్టీ వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన ఎవరు వచ్చినా కూడా నిరుద్యోగులను అయితే విస్మరించకూడదు నిరుద్యోగుల పైన ఎప్పుడు కూడా చిన్న చూపు ఉండకూడదు ఎందుకంటే ఎలక్షన్స్ అనగానే ప్రతి ఒక్కరు ప్రతి రాజకీయ పార్టీ ఇలాంటి అంచనాలు వేసుకుంటుందంటే కులం వైజ్గా మతం వైజ్గా అదేవిధంగా ఇతర అంశాల ఆధారంగా అభివృద్ధి ఆధారంగా సంక్షేమ పథకాల ఆధారంగా రకరకాలుగా అనాలిసిస్ చేసుకుంటుంది కానీ నిరుద్యోగుల యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్స్ ఎన్ని ఇస్తున్నాము ఎలా ఇస్తున్నాము ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి ముఖ్యంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే నోటిఫికేషన్స్ వేయడము మిగతా టైంలో వేయకపోవడం అనేది అతిపెద్ద తప్పిదం నా ఉద్దేశంలో ఎందుకంటే నిరుద్యోగులు అంటే ఎవరు డిగ్రీలు చేసిన వాళ్ళు పీజీలు వాళ్ళు పిఎీలు చేసిన వాళ్ళు సో వీళ్ళకు తెలియదా సో ఎలక్షన్స్ ముందే నోటిఫికేషన్స్ ఇచ్చారు ఎన్నికల కోసం ఇచ్చారని చెప్పేసి ఈజీగా అర్థం చేసుకుంటారు వర్గాలు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అనుకున్నాం ఒక అరవై ఐదు బేలు దాటిన వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ అనేది పనిచేయడం తగ్గిపోతుంటది వాళ్ళకు మిగతా జీవితాన్ని ఎలా గడపాలని దానిపైనే ఉంటుంది భవిష్యత్ పైన హోప్స్ ఉండవు అలాంటి వ్యక్తులు ఆలోచించారు పెద్దగా వాళ్ళు ఆ సమయంలో వాళ్ళకు మంచి ఏం జరుగుతుంది వాళ్ళకు మినిమం అంటే ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు వాళ్ళకి మినిమం అవసరాలు ఎవరు తీరిస్తే వాళ్ళకి ఇస్తారు కానీ నిరుద్యోగులు కాదు సో పాస్ట్ గతాన్ని వాళ్ళు ఒకసారి అంచనా వేసు అంటే మొత్తం రివ్యూ చేసుకుంటారు భవిష్యత్తుని అంచనా వేసుకుంటారు ప్రస్తుతం అంటే వర్తమానాన్ని పరిశీలిస్తారు ఇవన్నీ ఆధారంగానే ఓట్లు వేయడం జరుగుతుంది ఓట్లను ప్రభావితం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఎన్నికలలో నిరుద్యోగుల యొక్క రోల్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది నేను ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం వచ్చిన తర్వాత మర్చిపోవచ్చు నిరుద్యోగుల యొక్క కృషిని నిరుద్యోగుల యొక్క సమస్యలను మర్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మర్చిపోరు అనుకుంటున్నాను కానీ ఒకవేళ మర్చిపోయినా కూడా చెప్పలేం అధికారం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేం కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వానికి ఎందుకంటే తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద ఏ ఉద్యమం జరిగినా కూడా యువత నిరుద్యోగులు అదేవిధంగా ఉద్యోగులు సో వీళ్ళంతా కూడా కీలక పాత్ర పోషించడం అయితే చూడొచ్చు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటేనే నిరుద్యోగులు అంటే అన్ని రకాల వర్గాల వారు పార్టిసిపేట్ చేసినప్పటికీ నిరుద్యోగుల యొక్క రోల్ అనేది కీలకం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు నీళ్లు నిధులు నియామకాలు అనే మూడు అంశాల మీద ఏర్పడింది కాబట్టి అందులో నియామకాలు అనగానే నిరుద్యోగులు గుర్తుకు రావాలి గుర్తుకొస్తారు అలాంటి నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు అది ఏ ప్రభుత్వాన్ని ఇదే ఇలాంటి రిజల్ట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది అన్నట్లు అయితే ఇక్కడ ఇంకొక అంశము ఇక్కడ నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల పదిహేను ఓట్లు అని చెప్పేసి అనుకున్నాం కదా ఇవి మాత్రమే కాదు తెలంగాణలో ఇంకొక అంశం ఈ ఎన్నికల ఫలితాలలో ఇంకొక అంశం కూడా నేను గమనించిన బిలో టెన్ థౌజండ్ బిలో టెన్ థౌజండ్ అంటే ఈసారి దాదాపుగా చాలా స్థానాల్లో తక్కువ మెజార్టీతో అంటే ఐదు నుంచి పదివేల మధ్యలోనే ఐదు పదివేలు రెండు వేలు మూడు వేలు ఈ గ్యాప్తోనే కొన్ని పార్టీలు అంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవడం కొన్ని కొన్ని చోట్ల బీఆర్ఎస్ గెలవడం కొన్ని చోట్ల బీజేపీ ఎంఐఎం ఇలాంటివి గెలవడం జరిగింది సో దీనికి కూడా నిరుద్యోగుల ఓట్లు వాళ్ళ యొక్క ప్రభావం అయితే క్లియర్గా అనిపిస్తుంది ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ మొత్తం ఎన్ని స్థానాలు పదివేల లోపు టెన్ థౌజండ్ లోపు మెజార్టీతో గెలిచారంటే ఇరవై ఆరు మొత్తం ఇరవై ఆరు స్థానాల్లో బిలో టెన్ థౌజండ్ మెజార్టీతో అభ్యర్థులు బయటపడినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు అందులో కాంగ్రెస్ ఐఎన్సి వచ్చేసి పదకొండు స్థానాలు బిలో టెన్ థౌసండ్ మెజార్టీతో గెలిచింది బీఆర్ఎస్ వచ్చేసి పన్నెండు స్థానాలు గెలిచింది ఆ విధంగా అదర్స్ వచ్చేసి ఇందులో మనకు ఎంఐఎం అండ్ బీజేపీ కలిసి మూడు స్థానాలు ఈ విధంగా మనం గమనించవచ్చు అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఒక దేవర కథ్ర తీసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అంటే ఇరవై ఆరులో ఏవైనా తీసుకోవచ్చు బట్ ఎగ్జాంపుల్ దేవర కథ్ర తీసుకుంటే దేవర కథరలో పదమూడు వందల తొంభై రెండు ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవడం అయితే జరిగింది అయితే ఈ పదమూడు వందల తొంభై రెండు ఓట్లు అనేవి దాదాపుగా అన్ని నిరుద్యోగులవే అనుకోవచ్చు ఎందుకు అని అంటే నిరుద్యోగుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్యల వల్ల మార్పు తేవాలి అని వాళ్ళు ఆలోచించిన విధానము అంటే సో ఇక్కడ ఈ తక్కువ మెజార్టీతో ఓడిపోవడానికి అంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి మళ్ళీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఈ ఓట్లు కీలకం ఎందుకైనాయి అంటే ఈ సమస్య వల్లనే ఈ విధంగా అనేక స్థానాలను ప్రభావితం చేసిన ఖచ్చితంగా స్పష్టంగా క్లియర్గా చెప్పొచ్చు నిరుద్యోగుల హవా అయితే నిరుద్యోగుల యొక్క మార్క్ అయితే ఇందులో చూపించడం అయితే జరిగింది ఓకే ఇది అయితే నిరుద్యోగులు ఇప్పుడైతే ఒక ప్రభుత్వాన్ని గెలిపించారు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చారు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అంటే ఈ పార్టీలు గెలిచినంత మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినట్ల నిరుద్యోగుల సమస్యలు తీరినట్ల నిరుద్యోగులు కంప్లీట్గా వాళ్ళ యొక్క సక్సెస్ వచ్చినట్ల అంటే కాదు ఇది కేవలము ఒక ప్రారంభం మాత్రమే అసలైన స్టోరీ అసలైన సినిమా ఇప్పుడుంది ఎందుకనంటే ఇప్పుడు ఎందుకైతే ఆ ఆశయాలు అవన్నీ కూడా నెరవేరాలి దానికి నిరుద్యోగులు కోరుకుంటున్నటువంటి అతి ముఖ్యమైనవి ఏంటి అనే దానిపైన నేను ఎన్నికల ఫలితాలు రాకముందుకు ఒక పోల్ పెట్టినా దాని ఆధారంగా మనం అనాలిసిస్ చేసినట్లయితే ఇక్కడ టెన్ అతి ముఖ్యమైన నిరుద్యోగులు కోరుకుంటున్నటువంటి అతి ముఖ్యమైన అంశాలు నేను కండక్ట్ చేసిన పోల్లో వచ్చినటువంటి నిరుద్యోగుల యొక్క రెస్పాన్స్ ఆధారంగా ఇవి ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏది ఇమీడియట్గా చేయాలి అనేది ఒకసారి చూద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ అత్యధికంగా అంటే నేను పది ఆప్షన్స్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే నేను ఇచ్చినటువంటి క్వశ్చను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఉంది అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వము లేదా టీఎస్పిఎస్సి ఆ రెండులో ఏవైనా కావచ్చు ప్రభుత్వము మరియు టీఎస్పిఎస్సి వెంటనే చేయాల్సినటువంటి అంటే నిరుద్యోగులను సాటిస్ఫై చేయాలంటే నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే వెంటనే చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఏది పనులు ఏంటి అని చెప్పేసి టెన్ ఆప్షన్స్ ఇచ్చిన టెన్ ఆప్షన్స్ ఒకసారి పరిశీలిస్తే అత్యధికంగా ఓటింగ్ వచ్చినటువంటిది కొత్త టీఎస్పిఎస్సి బోర్డు ఏర్పాటు ఓకే టీఎస్పిఎస్సి బోర్డు కొత్తది ఏర్పాటు చేయాలి అనే దానికి థర్టీ పర్సంటేజ్ ముప్పై శాతం మంది ఓటు వేయడం జరిగింది ముప్పై శాతం మంది తమ అభిప్రాయాన్ని తెలపడం జరిగింది ఎందుకు అనంటే పార్టీ అంటే పార్టీ ప్రభుత్వం అయితే మార్చారు కానీ బోర్డు బోర్డు మీద విశ్వసనీయత లేదు ఈ టీఎస్పీఎస్సీ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు ప్రస్తుతం ఉన్న సభ్యులు కావచ్చు అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు ప్రస్తుతం రన్ అవుతున్నటువంటి ఈ టిఎస్పిఎస్సి బోర్డులోని వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళపైన విశ్వసనీయత లేదు ఎందుకంటే పేపర్ లీకేజ్ ఇష్యూ జరిగింది అక్కడ కాబట్టి దాని వెనుక ఎవరున్నారు అనేది తర్వాత విషయం ప్రస్తుతానికైతే అందరు కనిపించేది టీఎస్పిఎస్సి బోర్డే ఆ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళపైన విశ్వసనీయత లేదు కాబట్టి బోర్డు మారిస్తే కానీ మాకు న్యాయం జరగదు బోర్డు మారిస్తే కానీ మేము ప్రశాంతంగా అంటే నమ్మకంతో ఎగ్జామ్స్ రాయలేము అని చెప్పేసి నిరుద్యోగులు ఉన్నారు అందుకే టీఎస్పిఎస్సి బోర్డుని ఇప్పుడున్న బోర్డుని రద్దు చేసి అంటే రద్దు మీన్స్ డైరెక్ట్ రద్దు చేయలేదు ప్రభుత్వము కానీ కొన్ని రకాలుగా అంటే వాళ్ళ చేత వాళ్ళ చేత రాజీనామా చేయించడమా లేదంటే ఇంకేదైనా పద్ధతులు ఉంటే వాటి ద్వారా ప్రస్తుతం ఉన్న బోర్డును తొలగించి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలి అనే దానికి అనే దానికే ఎక్కువ మంది ఎక్కువ మంది నిరుద్యోగులు మొగ్గు చూపుతున్నారు ఎక్కువ మందిలో దాదాపు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అంశం ఇది సెకండ్ వన్ వచ్చేసి గ్రూప్ ఫోర్తో పాటు ఇతర పరీక్షల ఫలితాలు వెంటనే విడుదల చేయాలి అంటే ఇప్పటికే కొన్ని రకాల పరీక్షలు కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా టీఎస్పిఎస్లో గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎనిమిది వేలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి సో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి లక్షల మందిలో ఏడు లక్షల అరవై వేలకు పైగా మంది రాశారు కాబట్టి ఎవరికి ఉద్యోగం వస్తుంది ఎవరికి రాదు ఇవన్నీ వాటి ఆధారంగా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది కాబట్టి విడుదల చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు ముఖ్యంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదలైతే కొంతవరకు క్లారిటీ వస్తుంది అదేవిధంగా కొన్ని పరీక్షలకు జిఆర్ఎల్ కూడా విడుదల చేశారు వాటిని నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలని చెప్పేసి అన్ని అంటే ఎగ్జామ్స్ ఎలాంటి సమస్యలు లేకుండా జరిగి ఎలాంటి ఆరోపణలు ఎలాంటి వివాదాలు లేనటువంటి వాటికి ఫలితాలు లేదంటే ఇతర ప్రాసెస్ చేసి నియామకాలు కంప్లీట్ చేయాలి అని దానిపైన ట్వంటీ టూ పర్సెంటేజ్ ఇరవై రెండు అంటే పెండింగ్ ఉన్నటువంటి ప్రాసెస్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి పెండింగ్ ఉన్న ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి దానిపై దానిపైన ట్వంటీ టూ పర్సెంటేజ్ ఉన్నారు ఈ రెండు అతి ప్రధానమైనవి బోర్డుని మార్చాలి రెండవది ఇప్పటికే జరిగినటువంటి పరీక్షల యొక్క ఫలితాలు లేదంటే ఇతర ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి మూడవది వచ్చేసి జాబ్ క్యాలెండర్ విడుదల జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఫోర్టీన్ పర్సెంటేజ్ పద్నాలుగు శాతం మంది కోరుతున్నారు అయితే మిగతా వాళ్ళకు కూడా ఇది ఉండొచ్చు బట్ మిగతా ఆప్షన్స్తో చూస్తే వేరే వాటికి ఆప్షన్ వేశారు బట్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అయితే నేను ఈ పోల్ పెట్టే సమయానికి ఎన్నికల ఫలితాలు రాలేదు కాబట్టి ఏ పార్టీ అయినా రావచ్చు అనే ఉద్దేశంతోనే ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ పైన ముఖ్యంగా తేదీలు అంటే ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ అని ఏప్రిల్ ఒకటిన గ్రూప్ ఫోర్ అని అదేవిధంగా జూన్ మార్చ్లో మార్చు మే జూన్ డిసెంబర్ వరకు కూడా రకరకాల నోటిఫికేషన్ సంబంధించి ఒక క్యాలెండర్ లాగా ఇచ్చారు అయితే అందులో కూడా అనేక క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఆ రోజు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేదంటే ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లు రద్దు చేసి కొత్తవి ఇస్తారా ఏ విధంగా చేస్తారు అనే దానిపైన ఎన్ని ఉద్యోగాలు అనే దానిపైన ఇలాంటివి చాలా అంశాలు స్పష్టత లేదు కాబట్టి క్లియర్గా జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి వాటిని స్పష్టతతో అంటే మళ్ళీ ఎలాంటి అనుమానాలు ఎలాంటి క్వశ్చన్స్ లేకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి ఎక్కువ మంది కోరుతున్నారు అందులో ఫోర్టీన్ పర్సెంటేజ్ మంది స్పష్టంగా దీనికే అంటే వాళ్ళ అభిప్రాయం తెలిపారు నెక్స్ట్ అన్ని నోటిఫికేషన్లు రద్దు చేసి కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా లెవెన్ పర్సెంటేజ్ మెంబర్స్ అంటున్నారు ఎందుకు అంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారము పేపర్ లీక్ అయినాయి కావచ్చు ఇతర కారణాలు కావచ్చు సో ఈ అవకతవకలు జరిగినవి అనే దానిపైన బయటపడ్డాయి మాత్రమే మనకు తెలుసు మిగతా వాటిలో కూడా జరిగి ఉండొచ్చు ఎందుకంటే అదే బోర్డు అదే సభ్యులు అదే సిబ్బంది అదే టిఎస్పిఎస్సి కాబట్టి మిగతా వాటిలో కూడా జరిగి ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు మనం అంటాం కదా దొరికితే దొంగ దొరకకపోతే దొర అని చెప్పేసి అంటాం కదా ఆ విధంగా దొరికినవి మాత్రమే మనకు కనబడుతున్నాయి సో మిగతా ఎగ్జామ్స్ జరగలేదని గ్యారంటీ ఏంటి కాబట్టి అన్నిటిపైన మాకు అనుమానం ఉంది కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ క్యాన్సల్ చేసి ఎలాగో టైం వేస్ట్ అయింది దాదాపుగా రెండు సంవత్సరాల సమయము అదేవిధంగా లక్షల రూపాయలు వృధా అయిపోయినాయి కనీసం న్యాయమైన జరగాలి కొంత ఆలస్యమైన అని అంటే అన్ని నోటిఫికేషన్స్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్స్ అంటే ఎలాగో ఆ నోటిఫికేషన్స్ సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి అవసరమైతే అంటే వీలుంటే ఇంకొన్ని కలిపి నోటిఫికే వేకెన్సీస్ కలిపి కొత్త నోటిఫికేషన్స్ ఇమీడియట్గా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదల చేస్తే బాగుంటుందని చెప్పేసి లెవెన్ పర్సెంటేజ్ మెంబర్స్ అంటున్నారు అదేవిధంగా కొత్త ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల ఇదేంటంటే పై ఆప్షన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తవి ఇవ్వాలి అనేది పైన ఆప్షను ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్స్ రద్దు చేయకుండా అవి కంటిన్యూ చేస్తూ మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలి అనేది ఈ ఆప్షన్ సో దీని ప్రకారం కూడా నైన్ పర్సంటేజ్ మెంబర్స్ కొత్త ఉద్యోగాలు మళ్ళీ ఇవ్వాలి కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలి అంటున్నారు అంటే పాత రద్దు చేయాల్సిన అవసరం లేదు బట్ కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నారు నెక్స్ట్ పేపర్ లీక్ అయిన నోటిఫికేషన్స్ను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి జారీ చేయాలి అనే దానికి ఫైవ్ పర్సంటేజ్ మెంబర్సు ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఓటు వేయడం జరిగింది అంటే అన్ని నోటిఫికేషన్స్ రద్దు చేస్తే కొంతమందికి నష్టం జరుగుతుంది ఎందుకంటే సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి మంచి మెరిట్ తెచ్చుకొని తీరా నోటిఫికేషన్ రద్దు అయిపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఉంటుంది అయితే ఇక్కడ కొంతమంది అనొచ్చు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపర్ ఒక టాపర్ ఉన్నాడు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఉంది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చినాయి అనుకుందాం టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఈ టాపరు మళ్ళీ ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెడితే మళ్ళీ చదివి ఉంటాడు కాబట్టి మంచి మార్కులు వస్తాయి కదా ఈసారి వచ్చిన మార్కులు మళ్ళీ సార్ రావా అని చెప్పేసి క్వశ్చన్ చేయొచ్చు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జామినేషన్లో మనం ఎంత ప్రిపేర్ అయినాము అనే దాన్ని పక్కన పెడితే ఎగ్జామినేషన్లో ఎలా అటెండ్ చేశాము ఆ రోజు మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఆ రోజు మన మెంటల్ కండిషన్ ఎలా ఉంది ఆ రోజు క్వశ్చన్ పేపర్ అటెండ్ చేసిన విధానం ఇలా ఉంది ఇవన్నిటి ఆధారంగా ఐదు నుంచి పది మార్కులు డిఫరెన్స్ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి మనకు ఒక మార్కుతో కూడా ఉద్యోగాలు కోల్పోయే సందర్భం ఉంటుంది కాబట్టి ఒకవేళ అన్ని నోటిఫికేషన్స్ రద్దు చేస్తే ఎలాంటి సమస్యలు లేనటువంటి నోటిఫికేషన్స్ కూడా రద్దు అయితే అందులో ఉన్న వాళ్ళు నష్టపోతారు అని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయం ఉంది అందుకే కేవలము పేపర్ లీక్ అయినవి అలాంటివి మాత్రమే రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలి అనే దానికి కూడా ఫైవ్ టూ పరీక్ష వాయిదా వేయాలి ఎందుకనంటే జనవరి ఆరు ఏడున జరుగుతున్నటువంటి గ్రూప్ టూ పరీక్ష వేయాలని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఎందుకు అని అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న బోర్డు కండక్ట్ చేస్తే మేము నమ్మకంగా ఎగ్జామ్ రాయలేము ముందు బోర్డు బోర్డు మార్చిన తర్వాత అంటే ఈ ఆప్షన్కి లింక్ ఇది అంటే టీఎస్పిఎస్సి కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత నిర్వహించండి బాగుంటుంది అప్పుడే నమ్మకంగా రాష్ట్రం న్యాయం జరుగుతుంది అనే దానిపైన ఈ ఆప్షన్ ఉంది ఈ సెవెంత్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్కి లింక్ అందుకే ఇక్కడ పర్సంటేజ్ తక్కువ వచ్చింది బట్ అందరు కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలనే ఉంది ఇది ఒకటి నెక్స్ట్ ఇప్పటికే నోటిఫికేషన్స్ వచ్చి పరీక్ష తేదీలు ప్రకటించినటువంటి డిఏఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రూప్ త్రీ ఇతర అనేక పరీక్షలు ఉన్నాయి వాటికి సంబంధించి కొత్త తేదీలను అంటే కొత్త కాదు పరీక్ష తేదీలు ఇప్పటికే ఇప్పటివరకు అసలు ప్రకటించలేదు ఎగ్జామ్ డేట్స్ ప్రకటించి ఎగ్జామ్కి ప్లాన్ చేస్తే మేము ప్రిపేర్ అవుతామని చెప్పేసి టూ పర్సెంటేజ్ మెంబర్స్ అడుగుతున్నారు నెక్స్ట్ పేపర్ లీకేజ్ పైన లోతైన విచారణ చేయాలి అంటే పేపర్ లీక్ అయింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఎవరిని వదలకూడదు ఆ దోషులను బయటకు తీయాలి దొంగలను బయటకు తీయాలి లోతైన విచారణ చేయాలి అని చెప్పేసి వన్ పర్సెంటేజ్ మెంబర్స్ అడుగుతున్నారు వన్ పర్సెంటేజ్ మెంబర్స్ దీనికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇక లాస్ట్ వన్ నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలి చూడండి తెలంగాణలో నిరుద్యోగులు ఇన్ని ఆప్షన్స్లో నిరుద్యోగ భృతిని లాస్ట్ ప్లేస్ ఇచ్చారు అంటే ఎవరు కూడా నిరుద్యోగ భృతి కావాలి అనట్లేదు మాకు ఉద్యోగాలు కావాలంటున్నారు మాకు ఉద్యోగాలు వస్తే మేము మా కుటుంబాన్ని అదేవిధంగా సమాజాన్ని ప్రభుత్వాన్ని అన్నిటికీ మేము న్యాయం చేయగలుగుతాము కేవలము వృత్తి నిరుద్యోగ రూపంలో ఒక పెన్షన్ రూపంలో వచ్చే డబ్బులపైన మేము ఆశ పెట్టుకోలేదు వాటి మీద మేము ఆధారపడలేదు మేమంతా కూడా మా కష్టాన్ని నమ్ముకుంటున్నామని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతున్నారు అయితే నిరుద్యోగ భృతిని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకు ఉంది ఈ రెండు సంవత్సరాలు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయినారు కాబట్టి నిరుద్యోగులు నెక్స్ట్ వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రిపరేషన్ కొనసాగించాలి అంటే దానికి దానికి ఆర్థికంగా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే ఆదుకొని వాళ్ళ కనీసం నిరుద్యోగ భృతి రూపంలో ఒక ఐదు ఆరు వేల రూపాయలు నెలకు ఇచ్చినా కూడా పుస్తకాలు కావచ్చు లేదంటే ఇతర ఖర్చులు కావచ్చు మంచి కోచింగ్ కావచ్చు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ అయితే లభిస్తుంది ఆర్థికంగా సో ఇది కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అయితే అంశాలతో పాటు అనేక ఇతర అంటే ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇతర అంటే హారిజంటల్ రిజర్వేషన్ ఇష్యూ కావచ్చు లేదంటే ఇతర జీవులకు సంబంధించిన ఇష్యూలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఇలా ఉన్నటువంటి చిక్కుముడులు అన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ప్రభుత్వం చేసేటివి ప్రభుత్వం పైన టీఎస్పిఎస్సి చేసేటిఎస్పిఎస్సి పైన వీటన్నిటిపైన ఉంది కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులను గుర్తించాలని నిరుద్యోగులను నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి నిరుద్యోగుల తరపున అదేవిధంగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ తరఫున కోరడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ టీఎస్పిఎస్సి బోర్డు రద్దు అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఈ వీటిపైన ఖచ్చితంగా దృష్టి పెడితే బాగుంటుంది ఇక మీద జరిగే ఉద్యోగాలను పారదర్శకంగా చేయాల్సిన బాధ్యత అయితే ఉంది ఓకే సో ఇది ఈరోజు మనం గమనించిన అంశము ఈ ఎన్నికల తర్వాత మార్పు మార్పు అని చెప్పేసి మార్పు నినాదంతో కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చింది మార్పు నినాదం నినాదంతోనే నిరుద్యోగులు ఓట్లు వేయడము ఓట్లు వేయించడం జరిగింది సో మార్పు కోరుతున్నారు బోర్డుని కూడా అదేవిధంగా నియామకాలలో కూడా పారదర్శకంగా అంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మార్చాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఓకే ఇది అందరికీ చేరాలని కోరుతూ అందరికీ చేరే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుతూ అదేవిధంగా నచ్చితే లైక్ చేసి ఛానల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇంకొంత ఇలాంటి మంచి మంచి సపోర్ట్ అనేది నిరుద్యోగులకు ఇస్తాను నా నుంచి గైడెన్స్ మోటివేషన్ కూడా వస్తుంది సో ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ప్రతి ఒక్కరికి ప్రతి నిరుద్యోగి కూడా ఈరోజు హార్ట్ఫుల్గా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా కంగ్రాచులేషన్స్ అయితే తెలపడం జరుగుతుంది ఏ ప్రభుత్వం నాకు కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీయా బీజేపీ పార్టీయా వీటితో నాకు సంబంధం లేదు వాటిపైన నాకు ప్రత్యేకమైనటువంటి దృష్టి లేదు కానీ ఈరోజు మార్పు జరిగింది కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని నేనైతే ఈ రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా మంచి వ్యవస్థను నిర్మించండి నిరుద్యోగులకు న్యాయం చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్